ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇండియాలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్ మరియు వాళ్ళ నెట్వర్క్ ఎంతో తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. నెంబర్ 10, మన ఉలగ నాయకన్ కమల్ హాసన్. 69 సంవత్సరాల వయసులో కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న కమల్ హాసన్ గారి నెట్వర్త్ 150 కోట్లు. నెంబర్ 9, అజిత్. తమిళ సూపర్ స్టార్ అయిన అజిత్ యొక్క నెట్వర్త్ 196 కోట్లు. నెంబర్ 8, మన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ యొక్క నెట్వర్త్ 241 కోట్లు. నెంబర్ 7, అల్లు అర్జున్. పుష్ప మూవీతో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ యొక్క నెట్వర్త్ 350 కోట్లు. నెంబర్ 6, రజనీకాంత్. రజనీకాంత్ గారి నెట్వర్త్ 430 కోట్లు. నెంబర్ 5, తమిళ సూపర్ స్టార్ విజయ్. విజయ్ యొక్క నెట్వర్త్ 474 కోట్లు. నెంబర్ 4, ఆమిర్ ఖాన్, 1862 కోట్లు. నెంబర్ 3, అక్షయ్ కుమార్, 2500 కోట్లు. నెంబర్ 2, సల్మాన్ ఖాన్, 2900 కోట్లు. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. రిచెస్ట్ ఇండియన్ యాక్టర్ మాత్రమే కాదు, వరల్డ్ రిచెస్ట్ యాక్టర్స్ లో ఒకటైన షారుఖ్ ఖాన్ గారి నెట్వర్త్ 6300 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ని కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. మరి ఏ సెలబ్రిటీ ఏ కంట్రీలో బ్యాన్ అయ్యారో ఇప్పుడు చూద్దాం. బ్రాడ్ పిట్ ని చైనా బ్యాన్ చేసింది. లేడీ గాగా, అమెరికన్ సింగర్ సాంగ్ రైటర్ అండ్ యాక్ట్రెస్ అయిన లేడీ గాగాని ఇండోనేషియాలో బ్యాన్ చేశారు. మైక్ టైసన్, కిక్ బాక్సింగ్ కింగ్ అయిన మైక్ టైసన్ ని న్యూజిలాండ్ లో బ్యాన్ చేశారు. అమెరికన్ సింగర్ మరియు బిజినెస్ ఉమెన్ అయిన బియాన్సేని మలేషియాలో బ్యాన్ చేశారు. జస్టిన్ బీబర్ ని చైనా బ్యాన్ చేసింది. సెలీనా గోమ్స్ ని చైనా మరియు రష్యాలో బ్యాన్ చేశారు. ఇంటర్నేషనల్ ర్యాపర్ స్నూప్ డాగ్ ని నార్వే దేశం బ్యాన్ చేసింది. మన ఇండియన్ యాక్టర్ అయిన సన్నీ డియోల్ ని పాకిస్తాన్ దేశం బ్యాన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరూ ఘీ కాఫీ తాగుతున్న విషయం సోషల్ మీడియాలో తరచుగా వింటున్నాం. ఘీ కాఫీ అంటే కాఫీలో నెయ్యి వేసుకుని తాగడం. అసలు ఇలా తాగడం వల్ల మన హెల్త్కి జరిగే బెనిఫిట్స్ ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కూడా అంటారు. ఇది కీటో డైట్ ద్వారా మనందరికీ తెలిసింది. నెయ్యిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన పొట్టలో యాసిడ్ పరిమాణాన్ని కంట్రోల్ చేస్తుంది. అలానే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మన శరీరం సరిగ్గా పనిచేయాలంటే హెల్తీ ఫ్యాట్స్ అనేవి చాలా అవసరం. ఇది మీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో స్టోర్ అయిన కొవ్వు తగ్గించడంలో కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. తద్వారా మనం వెయిట్ లాస్ అవుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ 5 సైకాలజీ లాస్ మీ జీవితాన్ని మార్చేస్తాయి. నెంబర్ 1, కిడ్లిన్స్ లా. మీకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఒక పేపర్ మీద రాసినట్లయితే దానికి సంబంధించిన సొల్యూషన్ 50% మీకు అక్కడే దొరికేస్తుంది. నెంబర్ 2, విల్సన్స్ లా. మీరు గనక ఇన్ఫర్మేషన్ని మరియు మీ ఇంటెలిజెన్స్ని కలిపి పెట్టారంటే మనీ రావడం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. నెంబర్ 3, మర్ఫీ లా. మీరు ఏదైనా ఒక విషయం జరుగుతుందేమో అని తరచుగా ఆలోచిస్తున్నట్లయితే అది ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ జరుగుతుంది. నెంబర్ 4, గిల్బర్ట్స్ లా. మీరు ఏదైనా ఒక పనిని చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు మీకు వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అసలు ఏం చేయాలో ఎవరు మీకు చెప్పకపోవడం. నెంబర్ 5, ఫాల్కన్స్ లా. మీరు ఎక్కడైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు అక్కడ ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు ఒకవేళ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ జ్యూసెస్ని తీసుకోండి. ఆయిలీ స్కిన్ ఉంటే కుకుంబర్ జ్యూస్ తాగండి. డార్క్ సర్కిల్స్ ఉంటే బీట్రూట్ జ్యూస్ తీసుకోండి. మీకు డల్ స్కిన్ ఉన్నట్లయితే ప్రోమోగ్రానేట్ జ్యూస్ తాగండి. మీకు అనీవెన్ స్కిన్ టోన్, అంటే ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా ఇలా అనీవెన్గా ఉన్నట్లయితే మీరు లెమన్ జ్యూస్ని ఖచ్చితంగా తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనందరికీ విరాట్ కోహ్లీ ఒక బ్యాట్స్మెన్గా ఎలాంటి పొటెన్షియల్ ఉన్నవాడో తెలుసు. కానీ విరాట్ కోహ్లీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అతని బిజినెసెస్ గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ యొక్క ప్రజెంట్ నెట్వర్త్ సుమారుగా 1100 కోట్లకి పైమాటే. ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి సుమారుగా 7 నుంచి 6 కోట్లు వరకు ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా ఐపీఎల్ అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఆడినందుకు గాను యావరేజ్గా విరాట్ కోహ్లీకి వచ్చే ఆదాయం సుమారుగా 25 కోట్లు. మరి విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విరాట్ కోహ్లీకి క్లోతింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్తో రాన్ అనే ఒక క్లోతింగ్ బ్రాండ్లో ఇన్వెస్ట్ చేశాడు. స్పోర్ట్స్ మీద ఉండే ఇంట్రెస్ట్తో గోవా ఫుట్బాల్ క్లబ్ని పర్చేస్ చేశాడు. అంతేకాకుండా దుబాయ్కి చెందిన యుఏఈ రాయల్స్ అనే టెన్నిస్ టీమ్కి కోనర్గా కూడా వ్యవహరిస్తున్నాడు. పూమాతో పార్ట్నర్షిప్ తీసుకుని 18 అనే స్పోర్ట్స్ క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ బ్రాండ్ని మొదలుపెట్టాడు. ఇందులో ప్రైమ్ ఇన్వెస్టర్ విరాట్ కోహ్లీనే. 18 అనే లగ్జరీ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్కి విరాట్ కోహ్లీ ఓనర్ కూడా. బ్లూ ట్రైబ్ అనే ప్లాంట్ బేస్డ్ మీట్ స్టార్టప్కి, కాఫీ బ్రాండ్ అయిన రేజ్కి, ఫిట్నెస్ జిమ్ అయిన చిజిల్ ఫిట్నెస్, డిజిట్ అనే ఇన్సూరెన్స్ కంపెనీల్లో విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ 5 రిలేషన్షిప్ టిప్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నెంబర్ 1, మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయితో రోడ్ మీద నడుస్తున్నట్లయితే ట్రాఫిక్ వచ్చే సైడ్ మీరు నడవండి. తను ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండేటట్లు చూడండి. దీని ద్వారా మీరు తనపై కేరింగ్ అండ్ కన్సర్న్ చూపిస్తున్నట్లు అమ్మాయికి తెలుస్తుంది. నెంబర్ 2, మనం ఈ సెకండ్ టిప్ చాలా మూవీస్లో చూసే ఉంటాం. అదే, ఎప్పుడైనా మీరు అమ్మాయితో ఉన్నప్పుడు ఒకవేళ తను కోల్డ్ ఫీల్ అవుతున్నట్లయితే మీరు మీ జాకెట్ ఓర్ ఓవర్ కోట్ని వాళ్ళకి ఇవ్వండి. నెంబర్ 3, మీరు అమ్మాయిల్ని ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ప్రొటెక్ట్ చేసేలా బిహేవ్ చేయండి. మీరు భయపడడం అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయదు. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళు మీతో అంత ఫ్రీగా ఉంటారు.
4, మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా కార్లో బయటకు వెళ్ళినప్పుడు కానీ మీ అంతటి మీరు నడుచుకొని వెళ్ళిపోకండి. ముందుగా తన కోసం డోర్ ఓపెన్ చేయడం లాంటి చిన్న చిన్న జెస్టర్స్ని చేయండి. తద్వారా మీరు తనకు ప్రిఫరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు తనకు తెలుస్తుంది. 5, మీరు ఎప్పుడైనా డేట్కి వెళ్ళినప్పుడు బిల్ కట్టాల్సి వస్తే ఒక చీప్ పర్సన్లా యాక్ట్ చేయడం మానేసి ముందుగా పే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించండి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే టిప్స్ అన్ని. ఇవన్నీ మనకెందుకురా అంటే ఇవేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు. 8, మీకు ఆర్ ప్రజ్ఞానంద తెలుసు కదా. రీసెంట్గా జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో వరల్డ్ 1 ర్యాంక్లో ఉన్న మాగ్నస్ కార్ల్సన్ని FTX క్రిప్టో కప్ ఛాంపియన్షిప్లో 3 సార్లు వరుసగా ఓడిచ్చాడు. అంతేకాదు, గూకేష్ అనే మన ఇండియన్ అబ్బాయి ఫైట్ చెస్ ఛాంపియన్షిప్లో 1st ప్లేస్ తెచ్చుకున్నాడు. వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా తమిళనాడుకు చెందిన వాళ్ళే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకని తమిళనాడు వాళ్ళు మాత్రమే చెస్ ఛాంపియన్షిప్స్లో ఇలాంటి గంత సాధిస్తున్నారు? పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ ఒకటే స్కూల్కి చెందిన వాళ్ళు. తమిళనాడులోని వెలామల్ స్కూల్ నుంచి మన ఇండియాలో వీళ్ళిద్దరితో పాటు 7 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ఈ స్కూల్లో నేషనల్తో పాటు ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇందులో గెలిచిన వారికి ప్రైజ్ మనీ కొన్ని లక్షల్లో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్స్లో క్వాలిఫై అయినట్లయితే వీళ్ళ చదువుకయ్యే మొత్తం ఎక్స్పెన్సెస్ అన్నీ స్కూలే భరిస్తుంది. ఈ ర్యాంకుల కోసం పోటీపడే ఫ్రీ చైతన్య అండ్ పారాయణ లాంటి స్కూల్స్ కన్నా ఇలాంటి యూనిక్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉన్న స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం మంచిది కదా. 9, మన ఇండియన్స్ కొన్ని విషయాల్లో ఎంత కక్కుర్తి పడతారో ఈ ఒక్క ఫ్యాక్ట్ వింటే మీకే అర్థమవుతుంది. ఇండియన్ రైల్వేస్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఏసీ ట్రైన్స్లో బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లోస్ ఇలాంటివి జర్నీలో యూజ్ చేసుకోవడానికి కాంప్లిమెంటరీగా ఇస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే యూజ్ చేసిన తర్వాత మళ్ళీ రైల్వే ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కానీ మన కక్కుర్తి పడ్డ ప్యాసింజర్స్ వాటిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారట. అండ్ వీటి విలువ ఎంతో తెలుసా? సుమారుగా 4 లక్షలు. కేవలం 2 నెలల్లో 4 లక్షలు విలువ చేసే ఐటమ్స్ తీసుకెళ్లిపోయారంటే గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎంత లేపేసి ఉంటారో. రే, ఇప్పటికైనా మారండ్రా రే. 10, అసలు మనం డ్రగ్స్ కోసం భయపడుతున్నాం కానీ ఈ రోజుల్లో మనకిది డ్రగ్ అని తెలియకుండానే ఎడిక్ట్ అయిపోతున్న అతిపెద్ద డ్రగ్ ఏంటో తెలుసా? షుగర్. అసలు షుగర్ ఎంత డేంజరస్ అంటే, షుగర్ గనక బేబీస్ బ్రెయిన్లో ఉంటే దాన్ని ADHD అంటారు. అదే షుగర్ అడల్ట్ బ్రెయిన్లో ఉంటే డిమెన్షియా లేదా అల్జీమర్స్ అంటారు. షుగర్ మీ కంట్లో ఉంటే దాన్ని గ్లూకోమా అంటారు. షుగర్ మీ పంట్లో ఉంటే దాన్ని క్యావిటీ అంటారు. అదే షుగర్ మీ స్కిన్ మీద ఉంటే దాన్ని ఏజింగ్ అంటారు. షుగర్ మీ నిద్రలో భాగమైతే దాన్ని ఇన్సోమ్నియా అంటారు. అదే షుగర్ మీ బ్లడ్లో ఉంటే డయాబెటీస్ అంటారు. అదే మీ బాడీ మొత్తంలో ఎక్సెస్ షుగర్ ఉంటే దాన్ని క్యాన్సర్ అంటారు. అందుకే మనం తినేటప్పుడు ఏ ఆహారం తింటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి. మన బాడీని డీటాక్సిఫై చేసుకుని ప్రాసెస్డ్ షుగర్ నుంచి దూరంగా ఉంచండి. మిమ్మల్ని మీరు హెల్తీగా చూసుకోండి. 1, ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. అయితే మీ లివర్ ని క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ లాంటి వెజిటబుల్స్ లో ఇండోల్-3 కార్బోనిల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది మీ లివర్ డీటాక్సికేషన్ ఎబిలిటీస్ ని పెంచుతుంది. వెల్లుల్లి, ఇందులో యాలిసిన్ మరియు ఎస్ఆలిసిస్టీన్ అనేవి ఉంటాయి. ఇవి డీటాక్సిఫికేషన్ కి హెల్ప్ చేస్తాయి. పసుపు, ఇందులో కర్క్యుమిన్ ఉంటుంది. ఇది మీ లివర్ సెల్స్ ని డామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇవే కాకుండా గ్రేప్ ఫ్రూట్స్, బీట్రూట్, లెమన్, అవకాడో, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లాంటివి కూడా మీ లివర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి. 2, మీరు ఒకవేళ 1990 నుంచి 2010 మధ్యకాలంలో పుట్టినట్లయితే మీరు జెన్జీ అనే జనరేషన్ కి చెందిన వాళ్ళు. అంటే మనం కూడా ఇదే బ్యాచ్ అనుకోండి. సో మనం ఈ ప్రపంచంలోనే ఎక్కువ రెవల్యూషనరీ చేంజెస్ ని చూసిన వాళ్ళం. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్రపంచంలోనే అత్యంత లోన్లీగా మరియు డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యే వాళ్ళం కూడా మనమేనట. ఎందుకంటే మనం హైపర్ రియాలిటీలో జీవనం సాగిస్తున్నాం. దీనివల్ల మనం వాస్తవిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నట్లు. మరి మీరు కూడా ఇదే జనరేషన్ చెందిన వల్ల అయితే మీ పేరుని మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ జెన్జీ జనరేషన్ చెందిన మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ట్యాగ్ చేయండి. 3, మీరు 2 వారాలు ఆపకుండా కంటిన్యూస్ గా బీర్ తాగినట్లయితే మీ బాడీలో జరిగే చేంజెస్ ఏంటో తెలుసా? 24 గంటల తర్వాత మీ బ్లడ్ ఫ్లో మరియు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. 72 గంటల తర్వాత మీ మెంటల్ మెమరీ అనేది ఆల్ టైమ్ లోకి చేరుకుంటుంది. మరియు మీరు బీర్ కి ఎడిక్ట్ అవుతారు. 7 రోజుల తర్వాత మీ లివర్ డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల మీకు ఫ్యాటీ లివర్ తో పాటు మిగతా జబ్బులు వస్తాయి. 14 రోజుల తర్వాత మీరు బరువు పెరుగుతారు మరియు మీ బాడీలో మజిల్ మాస్ తగ్గుతుంది. ఎందుకంటే బీర్లో 0 కాలరీస్ ఉంటాయి కాబట్టి. మరి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి. అండ్ మీ బ్యాచ్ లో ఉండే ఆ తాగుబోతు పేరుని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. 4, మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియాకి ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఇండియాలో మొట్టమొదటగా భాషాపరంగా విభజించబడిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇది 1956 జరిగింది. తిరిగి 2014 తెలంగాణతో విభజించబడి నూతన ఆంధ్రప్రదేశ్ గా మారింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. మన ఆంధ్రలో మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి.
మరియు మన పాపులేషన్ సుమారుగా 9.5 కోట్ల వరకు ఉండొచ్చు. అండ్ ఇది మొత్తం జర్మనీ దేశ జనాభాతో సమానం. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే కోస్ట్ లైన్తో రెండవ అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్రలో సుమారుగా 60% జనాభా సాగు లేదా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ఫ్రూట్స్, కాటన్ మరియు పామ్ ఆయిల్ యొక్క లార్జెస్ట్ ప్రొడ్యూసర్ గా మన ఆంధ్ర ఉంది. మరియు మన ఆంధ్రప్రదేశ్ ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. ఇండియాలో 70% షిమ్ ప్రొడక్షన్ ఇక్కడే అవుతుంది. మరియు కోకో అంటే ఏదైతే చాక్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారో అది కూడా మన ఆంధ్రలోనే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మన ఆంధ్రాని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ సెంటర్ కూడా మన ఆంధ్రలోనే ఉంది. మరియు కూచిపూడి లాంటి క్లాసికల్ డాన్సెస్ పుట్టింది ఇక్కడే. ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే కోహినూర్ వజ్రం కూడా ఇక్కడదే. ఫ్యాక్ట్ నెంబర్ 5, తృప్తి దిమిరి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ అమ్మాయి ఎవరికి గుర్తుండదు చెప్పండి. సినిమా చూశాక చాలా మంది కుర్రల క్రష్ లిస్ట్ లో యాడ్ అయింది. అయితే మీకు తెలుసా, రీసెంట్ గా తను 14 కోట్లు పెట్టి ఒక హౌస్ కొన్నది, మరియు 2 కోట్లు పెట్టి పోర్షే కార్ కూడా కొన్నది. సడన్ గా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే మీ డౌట్. యానిమల్ మూవీకి ముందు తను 1-2 సినిమాల్లో యాక్ట్ చేసింది. యానిమల్ మూవీ ఇచ్చిన ఫేమ్ తో ఆషికి 3తో పాటు మరో 7 సినిమాల్లో తన యాక్ట్ చేస్తుంది. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్ యాక్ట్ చేస్తున్న పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ కూడా చేయబోతుంది. వీటన్నిటి వల్ల తన నెట్వర్త్ సుమారుగా 30 కోట్లకి చేరుకుందట. ఫ్యాక్ట్ నెంబర్ 6, కల్కి మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తుంది. ఇది మన తెలుగు సినిమా రాని ప్రతి తెలుగుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటి ఒక లార్జర్ దెన్ లైఫ్ విజన్ ని ఆలోచించిన నాగశ్విన్ కి, మరియు అలాంటి విజన్ ని మ్యాచ్ చేసిన స్టార్డమ్ ఉన్న మన రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చారు. అయితే సినిమా చూసి వచ్చిన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ చాలా వెంటాడుతుంది. అదే సినిమాలో కృష్ణుడిగా కనిపించిన సీన్స్ ని ఫేస్ కనిపించకుండా చూపించారు కదా, ఇంతకీ రోల్ చేసింది ఎవరా అని. అయితే ఈ రోల్లో యాక్ట్ చేసింది మరెవరో కాదు, తమిళ యాక్టర్ కృష్ణకుమార్. ఇతను ఆకాశమేని హద్దుగారం మూవీలో సూర్య ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. అంతేకాదు కృష్ణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా, నన్ అదర్ దెన్ అర్జున్ దాస్. మరి ఫ్యూచర్ లో ఈ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో కల్కి రోల్లో ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుందంటారు? నాకైతే మహేష్ బాబు యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏటో మా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు ఏదైనా వెబ్ సిరీస్ బింజ్ వాచ్ చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే షోస్ మీరు ఖచ్చితంగా లైఫ్ లో ఒకసారైనా చూడాలి. స్క్విడ్ గేమ్, ఆల్ ఆఫ్ అజర్ డెడ్, మనీ హైస్ట్, బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, చెర్నోబిల్, డార్క్, ద వాకింగ్ డెడ్, పీకీ బ్లండర్స్, ద బాయ్స్, ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మీరు ఒకవేళ బింజ్ వాచ్ చేయాలనుకుంటే ఇవి ఖచ్చితంగా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, కల్కి మూవీ చూసిన తర్వాత అందరి నోట ఒకటే మాట, ఇప్పుడు టాలీవుడ్ కాదు హాలీవుడ్ కాదు, అఫీషియలీ రెబల్వుడ్ స్టార్ట్ అయిందంటున్నారు. అలాంటి ఒక గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్న ఒకే ఒక పర్సన్ మన రెబల్ స్టార్ ప్రభాస్. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ని చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడి నడిచొచ్చినట్లు ఫీల్ అయ్యేవారు. మరి ఇప్పుడైతే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేయాలంటే అందరికీ ప్రభాస్ ఒక్కడే గుర్తొస్తాడు. ఎందుకంటే ఒక వారియర్ రోల్ అయినా ప్రభాస్ ని ఊహించుకోండి, ఒక రూత్లెస్ వైలెంట్ మ్యాన్ క్యారెక్టర్ అయినా ప్రభాసే గుర్తొస్తాడు, ఒక హిస్టారికల్ లేదా పీరియాడిక్ డ్రామా చేయాలన్నా లేదా ఒక దేవుడి క్యారెక్టర్ చేయాలన్నా మనకు గుర్తొచ్చే ఒకే ఒక హీరో ప్రభాస్. ఎందుకంటే ఇండియన్ సినిమాకి ఒకడే కింగ్ అయి ఉండాలి, అది కూడా ప్రభాస్ అయి ఉండాలి. మీకు కూడా ఇదే అనిపిస్తే మా కమెంట్ బాక్స్లో #KingPrabhas అని కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు అలెక్స్. ఇతను చిన్నప్పటి నుంచి హెల్త్ అస్సలు బాగుండేది కాదు. అందువల్ల వాళ్ళ అమ్మగారు అతనికి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవడానికి చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్లేవారు. బట్ ఎవరు ఈ అబ్బాయికి ఉండే జబ్బుని ఐడెంటిఫై చేయలేకపోయేవారు. వాళ్ళ అమ్మగారు ఈ అబ్బాయి తాలూకు సిమ్టమ్స్ ని, ల్యాబ్ రిపోర్ట్స్ ని మరియు MRI స్కాన్స్ ఇవన్నీ ChatGPT పెట్టి సెర్చ్ చేస్తే ఈ అబ్బాయికి థీటర్డ్ కార్డ్ సిండ్రోమ్ ఉందని రిజల్ట్ ఇచ్చింది. ఈ రిజల్ట్స్ ని న్యూరోసర్జన్ తీసుకెళ్లి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. తర్వాత సర్జరీ చేయగా ఈ అబ్బాయి నార్మల్ అయ్యాడు కూడా. నిజంగానే గ్రేట్ కదా, 17 మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఐడెంటిఫై అవ్వని ఒక ప్రాబ్లం టెక్నాలజీ సహాయంతో ఐడెంటిఫై అవ్వడం నిజంగానే ఒక మిరాకిల్. అలానే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా గుడ్డిగా దీని మీద డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు పిఆర్ రెడ్డి. ఇతని నెట్వర్క్ సుమారుగా 19,250 కోట్లకు పైనే. 1957 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు ఈయన. ఈ స్థాయికి ఎలా ఎదిగాడని అందరూ ఆలోచిస్తున్నారు కదా. 1989 సంవత్సరంలో ఇతను మెగా ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక చిన్న షెడ్లో కేవలం 2 పనివాళ్లతో కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ ప్రారంభంలో మున్సిపాలిటీ కోసం చిన్న చిన్న పైప్ లైన్స్ ని నిర్మించేది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మేనల్లుడు పివి కృష్ణారెడ్డి సహాయంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, నేచురల్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, రోడ్స్ అండ్ డ్యామ్స్ విభాగాల్లో విస్తరించాడు. 2006 సంవత్సరంలో ఈ కంపెనీ పేరుని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో చేంజ్ చేశారు.
ఒక చిన్న షెడ్ లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు మన ఇండియాలోనే టాప్ కంపెనీస్ లో ఒకటి. ఇదంతా కేవలం 35 సంవత్సరాలు ఇతను చేశాడు. ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ 67,500 కోట్లకు పైమాటే. అంతేకాదు, ఇతను హైదరాబాద్ లో ఒక డైమండ్ షేప్డ్ ఇంట్లో ఉండడం విశేషం. ఈ ఇల్లు చాలా మందికి ఒక ఫ్యాంటసీ కూడా. ఒకసారి ఫోటో చూడండి, ఈ ఇల్లు ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, హైవేలపై వెళ్తుండగా కొన్ని కార్స్ లేదా ట్రక్స్ యొక్క టైర్స్ ఇలా పేలిపోవడం జరుగుతుంటుంది. అయితే వీటికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ రీజన్ టైర్ ప్రెషర్. మీ టైర్స్లో ప్రెషర్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా అది పేలిపోవచ్చు. సెకండ్ రీజన్ వెహికల్ యొక్క స్పీడ్. ప్రతి వెహికల్ యొక్క టైర్స్ మీద ఉండే సీరియల్ నెంబర్లో ఆల్ఫాబెట్ సూచిస్తుంది. అది ఎల్ అనుంటే 120 కిలోమీటర్స్, ఎం అనుంటే 130, ఎన్ అనుంటే 140, అలా పీక్యూఆర్ఎస్టీ 150 to 190 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. మీరు కానీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్ళినట్లయితే అది యాక్సిడెంట్కి దారితీసే ఛాన్సెస్ ఉన్నాయి. వీటిని నోట్ చేసుకుని మీ డ్రైవింగ్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనల్ అందరం చిన్న వయసులో ఎక్కువగా సైకిల్ తొక్కేవాళ్ళం. ఈ సైకిల్ తొక్కేటప్పుడు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే వారితో రేసెస్ కూడా పెట్టుకుని ఫాస్ట్గా తొక్కేవాళ్ళం. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే సైకిల్ మీద ఒక మనిషి వెళ్ళిన అత్యంత స్పీడ్ ఎంతో తెలుసా? అదే 183.9 మైల్స్ అన్ అవర్, అంటే 295.8 కిలోమీటర్ల వేగంతో అన్నమాట. అంత సాధ్యమా లేదా అనుకుంటున్నారా? మళ్ళీ వినండి, ఇది సైకిల్ వెళ్ళిన స్పీడ్ కానీ మనిషి తొక్కిన స్పీడ్ కాదు. ఈ రికార్డ్ని డెన్నిస్ మ్యూలర్ అనే యుఎస్కి చెందిన ఆమె ఒక F1 రేస్ కార్తో సైకిల్ని అటాచ్ చేసి సాధించింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే 2 కంట్రీస్ని డివైడ్ చేయడానికి ఒక బార్డర్ కట్టుంచుతారు. అక్కడ సెక్యూరిటీ కూడా గట్టిగానే ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలోనే 2 కంట్రీస్ మధ్య ఉండే అతిపెద్ద బార్డర్ ఎక్కడ, అవి ఏ కంట్రీస్కి చెందినవో మీకు తెలుసా? అది యుఎస్ఏకి మరియు కెనడాకి మధ్య ఉన్న ఇంటర్నేషనల్ బార్డర్. ఈ బార్డర్ సుమారుగా 8,893 కిలోమీటర్ల లెంత్ కలిగి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డివైడింగ్ బార్డర్గా నిలిచింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ప్రపంచంలో చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు మరియు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే తినే వీగన్స్ కూడా ఉంటారు. అయితే ఈ ప్రపంచంలోనే అత్యధిక వెజిటేరియన్ పాపులేషన్ ఉండే కంట్రీ ఏంటో తెలుసా? మరేదో కాదు, అది ప్రపంచంలోనే మోస్ట్ పాపులస్ కంట్రీ అయిన మన ఇండియానే. మన ఇండియాలో ఉండే 140 కోట్లకు పైగా జనాభాలో 20 నుంచి 30% మంది వెజిటేరియన్ డైట్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. అంతెందుకు, మన ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది పక్కా వెజిటేరియన్స్ ఉండడం సహజమే. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్నో ఉండే ఏరియాస్లో వెచ్చగా ఉండడం కోసం స్నోతోనే ఇగ్లూస్ కడుతూ ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా స్నోతో కట్టిన ఇగ్లూస్ అసలు మనిషిని వామ్గా ఎలా ఉంచుతాయనే డౌట్ వచ్చిందా? అయితే మీరు తెలుసుకోవాల్సిందే, ఇగ్లూస్ అనేవి కంప్రెస్డ్ స్నోతో తయారు చేయబడతాయి. అయితే ఈ స్నోలో 95% ఎయిరే ఉంటుంది. ఇదొక గుడ్ ఇన్సులేటర్. దీనివలన మీ బాడీ హీట్ అనేది లాస్ అవ్వకుండా మిమ్మల్ని వామ్గా ఉంచడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ స్క్రీన్ మీద కనబడే పిక్లో ఉన్న ఆమె పేరు చింగ్షి. పైరెట్స్ ఆఫ్ కరేబియన్లో కెప్టెన్ జాక్ స్పారోలోనే ఈమె కూడా ఒక పైరెట్ లీడర్. అర్లీ 19th సెంచరీలో దాదాపు 300 ships ఉండే ఫ్లీట్ని ఈమె కమాండ్ చేసేవారు. అంతేకాదు, ఈమె ఫ్లీట్లో దాదాపు 20,000 పైరెట్స్ కమాండ్లో ఉండడంతో ఈమె హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పైరెట్గా నిలిచిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ సీకి విజిట్ చేసే వాళ్ళంతా అక్కడుండే మడ్ని ఒళ్ళంతా పూసుకొని వాళ్ళ స్కిన్ని ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. డెడ్ సీని విజిట్ చేసే పీపుల్ అంతా అక్కడుండే మినరల్ రిచ్ మడ్ని వారి స్కిన్ మొత్తానికి పూసుకొని చాలాసేపు ఉండడం జరుగుతుంది. ఈ మడ్ సోరియాసిస్, ఎగ్జిమా లాంటి వాటిని ట్రీట్ చేస్తుంది. మీ బాడీని డీటాక్స్ఫై చేసి బ్లడ్ సర్క్యులేషన్ మరియు హెల్తియర్ స్కిన్ కలిగేలా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ప్రపంచంలో ఉండే లార్జెస్ట్ హర్బివోర్స్ యానిమల్స్ ఏంటో తెలుసా? అవే ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఒక రోజుకి దాదాపు 149 to 169 కిలోగ్రాముల ఫుడ్ని తీసుకుంటూ వాటి రోజులో ఉండే 24 గంటల్లో 16 to 18 గంటలు ఫుడ్ కోసమే బ్రతుకుతూ ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 9, సమ్మర్ అంటేనే వాటర్ పార్క్స్కి ఫేమస్. ఇక్కడుండే లాంగ్ స్లైడ్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ స్లైడ్స్ ఉండే వాటర్ పార్క్ ఎక్కడుందో తెలుసా? అదే చైనాలో జువాంగ్జూ నగరంలో ఉండే చైమ్లాంగ్ వాటర్ పార్క్. ఈ వాటర్ పార్క్ సుమారుగా 9 lakh square meters విస్తీర్ణంలో ఉంది. వివిధ రకాల లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ వాటర్ స్లైడ్స్ అండ్ రైడ్స్ కలిగి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, హ్యూగ్ జాక్మెన్. మనలో అందరికీ ఎక్స్మెన్, వాల్వరిన్తో బాగా దగ్గరైన హ్యూగ్ జాక్మెన్ దాదాపుగా 20 years+ ఒకే సూపర్ హీరో రోల్ని కంటిన్యూ చేస్తున్న ఏకైక యాక్టర్. అయితే మీకు తెలుసా, ఈ వాల్వరిన్ క్యారెక్టర్ కోసం సిద్ధం అవడానికి హ్యూగ్ జాక్మెన్ వాల్వరిన్స్ అనేవి నిజమైన యానిమల్స్ అని తెలియక విల్ స్మిత్ స్టడీ చేయడం జరిగింది. అలా చాలా రోజులు ప్రిపేర్ అయ్యాక అతనికి వాల్వరిన్స్ అనేవి ఒక యాక్చువల్ యానిమల్ అని తెలుసుకున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఫ్యాక్ట్ చూసేంత వరకు మనకు కూడా అవి నిజమైన యానిమల్స్ అని తెలియకపోవచ్చు. షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైజ్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైజ్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలు ఉండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో
జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై ప్యాన్స్ కాంబో జస్ట్ 1,800 లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు ఎస్ఆర్ఎం లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ వరల్డ్ లోనే అత్యధికంగా వర్షం పడే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? అది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే నార్త్ ఈస్ట్ లో ఉండే మేఘాలయ యొక్క మోసిన్రామ్ విలేజ్. దీనికి వరల్డ్స్ రెయినియస్ సిటీ అనే టైటిల్ కూడా దక్కింది. ఇక్కడుండే యావరేజ్ రెయిన్ఫాల్ ఆల్మోస్ట్ 11,871 mm వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ స్క్రీన్ మీద కనబడే పిక్ లో ఉన్న అతని పేరు సిమో హేహా. ఇతను ఫిన్లాండ్ కు చెందిన వన్ ఆఫ్ ద వరల్డ్స్ డెడ్లీ స్నైపర్. 1939 to 1940 కాలంలో జరిగిన వింటర్ వార్లో ఈయన ఒక కీలకమైన పాత్ర పోషించాడు. అయితే ఇతని కెరీర్ ముగిసేసరికి అతని అకౌంట్లో దాదాపు 500+ కన్ఫర్మ్డ్ కిల్స్ ఉండడం విశేషం. అంటే ఈయన ఎంత పర్ఫెక్ట్ స్నైపరో తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. జిమ్మీ డొనెల్, పాపులర్లీ నోన్ యాజ్ మిస్టర్ బీస్ట్, వరల్డ్స్ నెంబర్ 1 యూట్యూబర్ అండ్ వన్ ఆఫ్ ద కైండెస్ట్ పర్సన్స్గా పేరు పొందిన ఇతని కోసం ఆల్రెడీ రెగ్యులర్ యూట్యూబ్ వాచర్స్కి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇతని రేంజ్, ఇతని ఛానల్ యొక్క రేంజ్ వరల్డ్స్ హైయెస్ట్ సబ్స్క్రైబ్డ్ యూట్యూబ్ ఛానల్ అయిన మన ఇండియన్ టీ సిరీస్ని దాటేశాయి. అవును, దాదాపుగా 266 మిలియన్ పైగా సబ్స్క్రైబర్స్ ఉండే టీ సిరీస్ని 269 మిలియన్ సబ్స్క్రైబర్స్తో దాటేశాడు 26 ఏళ్ల జిమ్మీ డొనెల్. మరి మళ్ళీ ఈ సబ్స్క్రైబర్స్ వార్లో టీ సిరీస్ ముందుకు వస్తుందో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 14. కల్కి 2898 AD అట్ ప్రజెంట్ ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్. డిస్టోపియన్ ఎరాలో సైఫై అండ్ మైథాలజీని బ్లెండ్ చేసి నాగశ్విన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అయితే మీకు తెలుసా, మన పురాణాల్లో ఉండే భవిష్య మాలిక ప్రకారం 2024 విష్ణుమూర్తి చివరవతారమైన లార్డ్ కల్కి కోసం పీపుల్ తెలుసుకుంటారని, ఆ అవతారం పుట్టుకు కోసం టాక్ ఎక్కువ అవుతూ ఉంటుందని, కొన్నాళ్ళకి ప్రపంచమంతా ఫెమిలియర్ అవుతూ వస్తుందని రాసుండడం విశేషం. అలా దానికి తగ్గట్టుగానే ఇలా జరగడం కోయిన్సిడెన్స్ అంటారా? మరి ఇక ముందు ముందు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 15. విజిల్స్ అంటే అందరికీ ఒక మజా ఉంటుంది. మనుషుల్లో ఈ విజిలింగ్ అనేది ఒక ఎగ్జైట్మెంట్ని తెలియజేసే విధంగా లేదా ఎవరినైనా పిలిచే విధంగా ఉపయోగిస్తారు. అయితే మీకు తెలుసా, మేఘాలయలోని కాంగ్తాంగ్ అనబడే ఒక విలేజ్లో మనుషులంతా కేవలం విజిల్స్తోనే కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారట. ఇక్కడ ఉండేవారంతా విజిల్డ్ లాంగ్వేజ్తో సంబోధిస్తూ ఉంటారు. ఈ విలేజ్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 1. అన్ యాపిల్ అ డే కీప్స్ డాక్టర్ అవే. ఈ సామెత మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేస్తాయి. మరి ఏ ఫ్రూట్ ఎలాంటి బెనిఫిట్ చేస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యాపిల్. ఇందులో ఉండే ఫైబర్ మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించి మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 2, పైనాపిల్. బ్రోమిలిన్, ఇది కాంబినేషన్ ఆఫ్ ఎంజైమ్స్. ఇది మనం తిన్న ప్రోటీన్ని డైజెస్ట్ చేస్తుంది, మీట్ని సాఫ్ట్నింగ్ చేస్తుంది, తద్వారా మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ బ్రోమిలిన్ దొరికే ఒకే ఒక సోర్స్ ఏంటో తెలుసా? పైనాపిల్. సో పైనాపిల్ మనం తిన్న ప్రోటీన్ ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. నెంబర్ 3, బ్లూబెర్రీ. ఇందులో హై అమౌంట్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇది మన బ్రెయిన్ ఫంక్షనాలిటీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 4, క్యారెట్స్. ఇందులో బేటా కెరోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది మన బాడీ విటమిన్ ఏ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఈ విటమిన్ ఏ మన బాడీలో ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనకి క్యాట్రాక్ట్ మరియు మాక్యులా డీజనరేషన్ రాకుండా కాపాడుతుంది. నెంబర్ 5, వాల్నట్స్. ఇందులో విటమిన్ ఈ మరియు విటమిన్ B5 లాంటివి ఉంటాయి. ఇది మన స్కిన్ పోర్స్ని లైట్ చేస్తుంది అండ్ స్కిన్ బ్రైట్ అయ్యేలా చేస్తుంది. నెంబర్ 6, సోయాబీన్స్. మన బోన్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేయడానికి కావలసిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ డి మరియు ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, చార్టర్డ్ అకౌంటెంట్. సింపుల్గా చెప్పాలంటే మనీ మాస్టర్స్ అనొచ్చా? డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా విభజించాలి, ఎలా భాగించాలి, ఇవన్నీ వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మరి మన ఇండియాలో ఉన్న టాప్ చార్టర్డ్ అకౌంటెంట్స్ యొక్క నెట్వర్త్ ఎంతో తెలుసా? లిస్ట్లో ఫస్ట్ పేరు తాలూకు నెట్వర్త్ తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు, ఎందుకంటే ఇతని నెట్వర్త్ 1,00,000 కోట్లకు పైనే. నెంబర్ 8, టిఎన్ మనోహర్, 40 crores. నెంబర్ 7, పీయూష్ గోయల్, 90 crores. నెంబర్ 6, నయనాలాల్ కిడ్వాయ్, 161 crores. నెంబర్ 5, నిర్మల్ జైన్, 6,884 crores. నెంబర్ 4, మోతిలాల్ ఓస్వాల్, 19,000 crores. నెంబర్ 3, రాధేశ్యామ్ అగర్వాల్, 20,000 crores. నెంబర్ 2, రాకేష్ జున్జున్వాలా, 50,000 crores. నెంబర్ 1, కుమార్ మంగళం బిర్లా, 1,60,000 crores. ఫ్యాక్ట్ నెంబర్ 3,
ముక్కోటి దేవుళ్ల సాక్షిగా. ఈ పదం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. కొన్ని బుక్స్లో మెన్షన్ చేసినట్లు మన హిందూయిజంలో నిజంగా ముక్కోటి దేవుళ్ళు ఉన్నారా? అసలు దీని వెనకతలు నిజమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోటి అనే పదానికి సంస్కృతంలో రెండు అర్థాలుంటాయి. ఒకటి కోటి అంటే డబ్బుల్ని లెక్కిస్తాం కదా, అది. రెండు సుప్రీం అంటే అత్యున్నతమైనదిని. యాక్చువల్గా బ్రిటిషర్స్ మన పుస్తకాలని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కోటి అనేదానికి క్రోర్స్ అని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో అందుకనే ముక్కోటి దేవుళ్ళని అంటూ ఉంటాం. కానీ వాస్తవానికి హిందూయిజంలో 33 సుప్రీం గాడ్స్ ఉన్నారు. అందులో 8 వాసు, 11 రుద్ర, 12 ఆదిత్య, 1 ఇంద్ర మరియు 1 ప్రజాపతి దేవుళ్ళు ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, సద్గురు. చాలామందికి పరిచయం అవసరం లేని పేరు. అయితే మనలో చాలామందికి ఇతను ఈషా ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడుగానే తెలుసు. కానీ నిజానికి అతని జీవితం ఎలా స్టార్ట్ అయింది, స్పిరిచువాలిటీలోకి అతను ఎలా వెళ్ళారు, ఇలాంటి విషయాలు చాలామందికి తెలీదు. నిజానికి సద్గురు గారి అసలు పేరు జగదీష్ వాసుదేవ్. చాలామంది దగ్గర వాళ్ళు ఇతన్ని జగ్గి అని కూడా పిలుస్తూ ఉండేవారు. సెప్టెంబర్ 3, 1957 సంవత్సరంలో మైసూర్లోని ఒక తెలుగు ఫ్యామిలీలో సద్గురు జన్మించారు. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారు. వాళ్ళ పేరెంట్స్ అతన్ని పీజీ పూర్తి చేయమన్నప్పటికీ అతను మాత్రం బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పౌల్ట్రీ బిజినెస్ని స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో దాన్ని కూడా ఆపేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బిలేడ్స్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు. బట్ అది కూడా మధ్యలోనే ఆపేశారు. బిజినెస్తో పాటు పోయిటరీ మీద సద్గురికి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అలా 25 వయసులోనే సద్గురు ఫస్ట్ టైం యోగా మరియు స్పిరిచువల్ లెర్నింగ్కి ఎక్స్పోజ్ అయ్యారు. అలా అతను కొన్ని సంవత్సరాల్లోనే యోగా టీచర్గా ఎదిగారు. 1983 సంవత్సరంలో తన ఫస్ట్ యోగా క్లాస్ని మైసూర్లో ప్రారంభించారు. 1992 సంవత్సరంలో ఈషా ఫౌండేషన్ పేరుతో స్పిరిచువల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈషా ఫౌండేషన్ ఎలాంటి స్థాయిలో ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు 2 వారాలు షుగర్ తినడం మానేస్తే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? నెంబర్ 1, మీ ఫేస్ షేప్ ఏదైతే రౌండ్ మరియు పఫీగా ఉందో అది నార్మల్ ఫేస్ లాగా మారుతుంది. నెంబర్ 2, మీ బెల్లీ అంటే పొట్ట తగ్గుతుంది, ఎందుకంటే మీ బాడీ షుగర్ మీద రన్ అవ్వదు కాబట్టి. నెంబర్ 3, మీ ఫ్యాట్ బర్న్ అవడం స్టార్ట్ అవుతుంది, మీ లివర్ ఫ్యాట్ 50% తగ్గుతుంది. నెంబర్ 4, మీ బాడీలో ఈ 4 పార్ట్స్ హీల్ అవడం స్టార్ట్ అవుతాయి. ముందుగా మీ విజన్, 2nd మీ హార్ట్, 3 మీ కిడ్నీ ఫంక్షనాలిటీ బాగుంటుంది, 4 మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ మెరుగవుతుంది. తద్వారా మీ కాన్సన్ట్రేషన్, మీ మెమరీ పవర్ మరియు మీ ఓవరాల్ వెల్బీయింగ్ బాగుంటుంది. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు మీ బాడీకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే షుగర్ని కట్ చేయండి చాలు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇయర్ 2024 గాను వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ క్రికెటర్స్ ఎవరో తెలుసా? నెంబర్ 10, ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ నెట్వర్క్ సుమారుగా 332 కోట్లు. నెంబర్ 9, మన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్. 2007 T20 వరల్డ్ కప్ మరియు 2011 వరల్డ్ కప్ ఇండియా గెలవడానికి కీలక పాత్ర పోషించింది యువరాజ్ సింగ్. మరి యువరాజ్ సింగ్ యొక్క నెట్వర్త్ 341 కోట్లు. నెంబర్ 8, ద లెజెండ్ క్రిస్ గేల్. ఇతని నెట్వర్త్ 358 కోట్లు. నెంబర్ 7, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రజెంట్ ఇండియన్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ యొక్క నెట్వర్త్ 415 కోట్లు. నెంబర్ 6, వెస్టిండీస్ లెజెండ్ అయిన బ్రెయిన్ లారా. ఇతని నెట్వర్త్ 506 కోట్లు. నెంబర్ 5, ఆస్ట్రేలియన్ లెజెండ్ రికీ పాంటింగ్. 573 కోట్లు. నెంబర్ 4, మన మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 666 కోట్లు. నెంబర్ 3, మన ఎంఎస్ ధోని. ఎప్పటికీ క్రికెట్లో ఎనలేని క్రేజ్ ఉన్న ధోని యొక్క నెట్వర్త్ 1035 కోట్లు. నెంబర్ 2, మన కింగ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ యొక్క నెట్వర్త్ 1055 కోట్లు. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారో తెలుసా? 1 and only సచిన్ టెండూల్కర్. క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ గారి నెట్వర్త్ 1240 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఐఫోన్ తాలూకా క్రేజ్ ఏంటో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే వాడే ఈ ఐఫోన్ ఇప్పుడు కామన్గా ప్రతి ఒక్కరి దగ్గర కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు ఈ ఐఫోన్కి సంబంధించిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. ఐఫోన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ $10. అవును, మీరు విన్నది నిజమే. ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ కంపెనీకి అయ్యే ఖర్చు కేవలం $10. అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 835 రూపాయలు మాత్రమే. మరి అదే ఐఫోన్ మన ఇండియాలో ఇప్పుడు 15 Pro Max తీసుకోండి, మీరు కొనాలంటే మీరు సుమారుగా 130,000 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ఇండియన్ ఒరిజిన్ అయిన రిషి సునాక్ యూకే ప్రైమ్ మినిస్టర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రిషి సునాక్ వైఫ్ మన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారి కూతురు. ఈవిడ పేరు అక్షయమూర్తి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ కన్నా వాళ్ళ వైఫ్ అక్షయమూర్తి యొక్క ఇన్కమే ఎక్కువట. అవును, రిషి సునాక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇన్కమ్ 2.2 మిలియన్ పౌండ్స్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 23 కోట్లు. అదే అక్షయమూర్తి గారికి కేవలం డివిడెండ్స్ రూపంలోనే 13 మిలియన్ పౌండ్స్ ఇన్కమ్ వచ్చింది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 138 కోట్లు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు పూర్తిగా నాన్ వెజిటేరియనా?
మీకు ముక్కలేనిదే ముద్దది కదా. అయితే మీరు గుజరాత్లో ఉన్న పాలిటాన్ అనే ప్లేస్ మాత్రం విజిట్ చేయకండి. ఇది వరల్డ్లోనే మొట్టమొదటి వెజిటేరియన్ సిటీ. ఇక్కడ నాన్ వెజ్ తినడం నిషిద్ధం. అండ్ ఇక్కడ మీట్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివేవి అమ్మకూడదు. అయితే దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? ఈ పాలిటాన్ అనే ప్లేస్లో జైన్ టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. సుమారుగా ఈ ఊర్లో 900 పైగా టెంపుల్స్ ఉన్నాయి. దీనికి గాను ఈ ప్లేస్కి వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. 2014 జైన్ మాంగ్స్ అందరూ ఇక్కడ మీట్ సేల్స్ని బ్యాన్ చేయమని పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మీట్ అమ్మడాన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక యానిమల్ కూడా చావడానికి వీల్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ట్రెండ్ నడుస్తుంది. అదే ప్రభాస్ హీరోగా నటించిన మూవీ కల్కి 2898 AD. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్కి సంబంధించిన బ్రేక్డౌన్ వీడియోస్ కూడా హల్చల్ అవుతున్నాయి. అయితే నాకు ఈ ట్రైలర్లో మోస్ట్ ఇంప్రెసివ్ అనిపించిన క్యారెక్టర్ అశ్వత్థామ. ఆల్రెడీ ఈ ట్రైలర్లో అశ్వత్థామగా యాక్ట్ చేస్తున్న అమితాబ్ బచ్చన్ గారి హైట్ మూవీలో 8 to 9 feet చూపించబోతున్నారు. అండ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో అశ్వత్థామ గారికి ఉండే పవర్ మనం ఆల్రెడీ చూసాం. అసలు పురాణాల ప్రకారం ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామని ఆ మహాశివుడి యొక్క 9 అవతారాల్లో 5వ అవతారంగా భావిస్తారు. నుదుటి మీద ఉన్న ఒక దివ్యమైన రత్నంతో పుట్టాడు. ఆ రత్నం అతనికి అన్ని విధాలుగా అంటే ఆకలి, దాహం, ఆయుధాలు, జబ్బులు మరియు మరణం ఇలా అన్ని విధాలుగా అతన్ని కాపాడేది. అందుకే అశ్వత్థామ ఇమ్మోర్టల్, అంటే ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు అశ్వత్థామ. నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్ర ఇలాంటి ఎన్నో అత్యంత శక్తివైన అస్త్రాలను ప్రయోగించగల యోధుడు. అభిమన్యుడు మరియు ఉత్తరాకి పుట్టబోయే కొడుకుని చంపేందుకు ప్రయత్నించడంతో కృష్ణుడు విధించిన శాపానికి అశ్వత్థామ గురయ్యాడు. దానితో నుదుటిపై ఉన్న రత్నాన్ని తీసేసి తనకు మరణం అనేది రాదని కలియుగాంతం వరకు అడవుల్లో తిరుగుతూ రక్తం తన దెబ్బల నుంచి కారుతున్నప్పటికీ వాటితోనే సంచరిస్తాడని, చావు కోరుకున్నప్పటికీ చావు రాదనే శాపానికి గురయ్యాడు అశ్వత్థామ. మరి ఈ మూవీలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఈ మైథలాజికల్ సైఫై ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో #waitingforkalki అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.